हाय फ्रेंड्स, वेलकम टू दिल से वोकल दे। हाय फ्रेंड्स, ఈ రోజు గుడ్లు మిల్ మేకర్ కూర తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్, ఉల్లి తరుగు, టమాటా గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి 2, మిల్ మేకర్ నానబెట్టుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలు తరుగు తీసుకొని కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక ఉల్లి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను ఇలా సపరేట్గా ఒక్కొక్కటి వేయకుండా అన్నీ ఒకేసారి ఇలా వేస్తుంటే తొందరగా అవుతుందని కర్రీస్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాటికి ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్కటి వేపుకోకుండా ఈ విధంగా వేస్తున్నానండి. ఇలా వేసినా చాలా బాగుంటాయి టేస్టు. కరివేపాకు వేగేంత వరకు కొంచెం అన్నీ సపరేట్గా ఉంచుకోండి. వేగిన తర్వాత అన్నీ కలిపిస్తే సరిపోతుంది. మిల్ మేకర్ నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి బాగా చూడండి. కొంచెం అలా ఫ్రై అయినంత వరకు ఉంచి కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇండివిజువల్గా ఒక్కొక్కదానికి విడివిడిగా కలుపుకోవాలి. తర్వాత అన్నీ అయిపోయి ఒకేసారి కలిపించుకుంటే సరిపోతుంది. అన్నీ ఒక పక్క నుంచి అలా ఎగుతూ ఉంటాయి. ఇంకొంచెం పక్కకి లాక్కొని టమాటా గుజ్జు కూడా వేసుకోవాలండి. చూడండి, వేగిపోయి ఉన్నట్టున్నాయి ఇవి. టమాటా గుజ్జు వేస్తున్నాను ఇప్పుడు. టమాటా గుజ్జు కూడా వేస్తాను. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఈ విధంగా ఓపెన్ చేస్తే అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని దగ్గర కలిపేసుకొని చూడండి ఈ విధంగా. టమాటా కొంచెం ముక్కల్లా ఉంది కదా ఇంకా, అందుకే నేను మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ వేగనిచ్చాను. సాల్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్ సాల్ట్, పసుపు, కారం వేసుకొని తగినంత గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి ధనియాల పొడి. చూడండి ఈ విధంగా అవుతుంది. దగ్గరికి అయిన వెంటనే కొంచెం వాటర్ వేసుకొని అవన్నీ గుజ్జు పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదు. కూరలు ఫాస్ట్గా అవ్వాలంటే ఈ విధంగా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోకుండా చిటికలా వంట అయిపోవాలంటే ఈ విధంగా అయిపోతుందండి. చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోయాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇలా కలుపుకోండి. చూడండి చాలలేదు, ఇంకా పచ్చివాసన ఉంటున్నట్టుంది. లేదా గ్రేవీలా ఎక్కువ కావాలనుకుని ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కొంచెం అలా దగ్గర అయినంత వరకు ఒక 10 మినిట్స్, కానీ 5 మినిట్స్ అయినా పర్వాలేదు. ఇంకా ఈ విధంగా దగ్గర అయిపోతుంది. తర్వాత వీటిలోకి మనం ముందుగానే ఉడకబెట్టి వేపుకున్నాం కదండి ఉప్పు కారం వేసుకొని ఆ గుట్లు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఆ మసాలా అంతా ఎగ్స్ కూడా పట్టినట్టు పట్టేస్తే అయిపోతుంది. గుడ్లు మిల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.